TSEMRS first annual day celebrations in Mulkalapalli. మన యాన్యువల్ డేకి వచ్చినటువంటి గౌరవ జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వర్లు గారు మరియు ఎంపీటీసీ గారు అలాగే ప్రిన్సిపల్ గణుగులపల్లి ఈఎంఆర్ఎస్ ప్రిన్సిపల్ గణుగులపల్లి అండ్ రిటైర్డ్ ప్రిన్సిపల్ కృష్ణారావు గారు మరియు పేరెంట్స్ అందరికీ హార్టీ వెల్కమ్ టు ఈఎంఆర్ఎస్ ముడకలపల్లి. సో ఈరోజు 10వ తరగతి పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోవడం జరిగింది ఈరోజు. సో వాళ్ళ ఎప్పటి నుండో ఎదురు చూస్తా ఉన్నారు, ఏదో ఒక చిన్న సెలబ్రేషన్ చేసుకుందాం సార్ మన స్కూల్లో అని. సో ఆ రోజు ఈ రోజుగా మనకి ఇలాంటి అవకాశం, ఈ రోజు ఎగ్జామ్స్ అయిపోవడం, ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుందని దాన్ని ఫేర్వెల్ డే లాగా కాకుండా వాళ్ళు ఎందుకంటే 11th గ్రేడ్ అప్గ్రేడ్ అవుతున్నారు కాబట్టి, సో +1కి ఆటోమేటిక్గా 10th క్లాస్ పిల్లలు +1కి వెళ్తారు, మన దగ్గరే ఉంటారు కాబట్టి ఫేర్వెల్ లాగా కాకుండా మనం యాన్యువల్ డే లాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇది 3 ఇయర్స్ అయినప్పటికీ ఫస్ట్ యాన్యువల్ డేగా మనము సెలబ్రేట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ బ్యాచ్ మనకి 10th క్లాస్ పిల్లలు పాస్ అవుట్ అవుతున్నారు, పబ్లిక్ ఎగ్జామ్ పేస్ చేశారు, అందరూ బాగా ఎగ్జామ్ రాశారు, 100% రిజల్ట్ వస్తుందని మేము ఖచ్చితంగా నమ్మాం మా పిల్లల్ని, మా స్టూడెంట్స్ ని. సో వస్తుందని అనుకుంటున్నాం, ఎందుకంటే మాకు ఈ 3 ఇయర్స్ కూడా అంకపాలెం అనేది ద బెస్ట్ ప్లేస్ గా ఉంది అన్ని విషయాల్లో, అకాడమిక్ కావచ్చు, కో కరికులర్ యాక్టివిటీస్ లో ఎక్కడికి వెళ్ళినా మా పిల్లలు ప్రైజెస్ తీసుకొస్తున్నావు నా కదా. సో ఇలాంటి ఒక మంచి అట్మాస్ఫియర్ ని కల్పించడంలో మనకి ముందుండి గైడ్ చేసినటువంటి వ్యక్తులలో మొట్టమొదటి చెప్పుకోవాల్సిన వ్యక్తి మన జెడ్పీటీసీ గారు. సో మనకి ఎప్పటికీ కూడా వారి యొక్క ఆశీస్సులు కానీ ప్రోత్సాహం కావచ్చు, వారి ఆత్మీయత మనకి ఎల్లకాలం ఉంటూనే వస్తుంది. ఎందుకంటే మనకి ఈ స్కూల్ నాకు ఈ స్కూల్ కి అలాట్ చేసి ఇచ్చేసారు ఎఫ్ఏసీ ప్రిన్సిపల్ గా. ఇచ్చిన తర్వాత కనీసము ఇలానే ఆర్సీఓ శ్రీనివాసరావు గారు అనుకుంటే మేమంతా కలిసి ఏఆర్సీ గామయ్య గారు వీళ్ళంతా సెట్ చేస్తా ఉన్నాం బిల్డింగ్, స్కూల్ ఎక్కడ పెట్టాలి. సో అది మాకు పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా ఉంటుంది. మన స్కూల్ మనకి 35 క్రోర్స్ తోటి మూకమామిడిలో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, దాదాపు వర్క్ కూడా 80% కంప్లీట్ అయిపోయింది. హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా షిఫ్ట్ అయిపోతాం. సో మనకి చేసిన తర్వాత ఇమీడియట్ గా మన పిల్లల్ని కొంతమందిని పిలిపించాము, ఆ కొంతకాలం మనము ఆ ఇన్స్టిట్యూషన్ రన్ చేయడం జరిగింది. అప్పుడే మనం స్టార్ట్ చేసిన ఆ క్రమంలోనే మళ్ళీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ అకామిడేషన్ సరిగ్గా లేదు ఇది అది అనే క్రమంలో, సో మనకి ఇక్కడ సివిల్ సర్వెంట్స్ ట్రైనీ సివిల్ సర్వెంట్స్ వస్తే వాళ్ళకి మన స్కూల్లోనే అకామిడేషన్ కావాలి. సో ఒక నలుగురిని ఇక్కడే ఒక 1 వీక్ స్టే చేసే పరిస్థితి ఉంటుండే. సో అలాంటి పరిస్థితుల్లో కూడా మనము సో వాళ్ళ సపోర్ట్ వల్ల చక్కగా వాళ్ళకి ఇక్కడ వీక్ డేస్ మనం షెల్టర్ ఇచ్చాము, మన పిల్లలతో చక్కగా కలిసిపోయి ఉన్నారు. సివిల్ సర్వెంట్స్ అయినప్పటికీ అందరూ వచ్చారు. సో అలాగా మనము సో అప్పటికి కొంతమంది మా ఆర్సీఓ గారు వీళ్ళంతా కొంచెం డౌట్ క్రియేట్ చేశారు. సో స్కూల్లో సివిల్ సర్వెంట్స్ ఉన్నారంటే ఒకసారి చూసుకోండి మీ పరిస్థితి ఎలా ఉంటుందో, ఆఫీసర్స్ వస్తూ ఉంటారు ఇది అది అన్నారు. సో ఎనీహౌ హ్యాపీగా మా పిల్లలతో కూడా వాళ్ళు చక్కగా మింగిల్ అయ్యారు, వాళ్ళు ఉండడం మా పిల్లలు కూడా చక్కగా ఇన్స్పిరేషన్ లా అనిపించింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇంకా ఈ కరోనా పీరియడ్ ఇదంతా అయిన తర్వాత కూడా మాకు స్టాఫ్ కూడా తక్కువనే ఉంటుండే, అలా 1 బై 1 ఇయర్కి కొంచెం ఇంక్రీజ్ అవుతూ ఆ స్టాఫ్ కావచ్చు
లేకపోతే ఇంకా నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు, ఈ వర్కర్స్ కావచ్చు, అలా గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతూ ఈ రోజు ఫస్ట్ యాన్యువల్ డే సెలబ్రేట్ చేస్తున్నాం అంటే ఆ తర్వాత మన రీజన్ లో ఎక్కువ మంది 8 మంది పిల్లలు నేషనల్ కి దేహారణం వెళ్ళింది కూడా మన స్కూల్ ఉండే. సో అక్కడ కూడా మనకి కల్చరల్ ఫెస్ట్ లో మనకి ప్రైజెస్ రావడం జరిగింది. అక్కడ మనకి మన టీచర్ కూడా నేషనల్ లెవెల్ లో సెకండ్ ప్లేస్, ఆ తర్వాత మ్యూజిక్ లో వచ్చింది ఫస్ట్ ప్లేస్, ఆ తర్వాత ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సంబంధించిన దాంట్లో వచ్చింది, లిటరీ యాక్టివిటీలో కూడా ఒక ప్రైజ్ రావడం జరిగింది. సో నేషనల్ లెవెల్లో తెలంగాణ స్టేట్ కి మన స్కూల్ నుండి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. సో మన మ్యూజిక్ టీచర్ ముందుండి నడిపించారు. సో అక్కడ కూడా తెలంగాణని థర్డ్ ప్లేస్ లో నిలబెట్టడం జరిగింది తెలంగాణ మన టీఎస్ఈఎస్ ముందు. సో అదొక గ్రేట్ అచీవ్మెంట్. ఆ తర్వాత ఎల్ఆర్ఎడ్పేట్ లో జరిగినటువంటి సైన్స్ ఫెయిర్ లో 23 స్కూల్స్ నుండి మా స్కూల్ కి ఫస్ట్ స్టేట్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. ఆ తర్వాత ఢిల్లీ కూడా వెళ్ళే అవకాశం ఉంటుండే పిల్లలు, అది ఎందుకు ప్రోగ్రామ్ మరి పోస్ట్పోన్ అయింది. ఆ తర్వాత స్పోర్ట్స్ లో కూడా ఐఎస్ఎల్ గేమ్స్ లో హాకీ ఫస్ట్ ప్లేస్ వస్తే మన ఈఎంఆర్ఎస్ సొసైటీకి అందులో 5 పిల్లలు మన స్కూల్ నుండి పార్టిసిపేట్ చేశారు. లాస్ట్ ఇయర్ నేషనల్ లో కూడా కల్చరల్ ఫెస్ట్ లో మన స్కూల్ కి ఒక 3-4 ప్రైజ్ వస్తే స్టేట్ లెవెల్ మన స్కూల్ కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ లో. అలాగే ఈఎంఆర్ఎస్ నేషనల్ లెవెల్ గేమ్స్ లో ఒక అమ్మాయికి అయితే 5 మెడల్స్ వచ్చినాయి స్విమ్మింగ్ లో. ఒక 1 మంత్ ఆ క్యాంప్ వెళ్ళింది ఆ అమ్మాయి, ఆ తర్వాత 5 మెడల్స్ స్విమ్మింగ్ లో వచ్చింది. అందులో 4 కూడా గోల్డ్ మెడల్స్, ఒకటేమో సిల్వర్ మెడల్ వచ్చింది. సో ఇలా సో ఏదేమున్నా మా అకామిడేషన్ చూస్తే ఫస్ట్ ఇది చూస్తే చాలా మందికి ఇదే అట్మాస్ఫియర్, ఇలా ఉన్నాయి బిల్డింగ్స్, అసలు 2 బాయ్స్ అండ్ గర్ల్స్ ని ఎట్లా ఇక్కడ అకామిడేట్ చేస్తున్నారు అనే పేరెంట్స్ కి సో మెనీ డౌట్స్ క్రియేట్ అయిపోతున్నాయి. సో అయినప్పటికీ మా టీచర్స్ డెడికేషన్, పిల్లల డెడికేషన్ అన్ని కూడా, సో అందరు ఒక యూనిటీగా చక్కగా కోఆర్డినేట్ చేసుకుంటూ అలాగే రాక్ క్లైంబింగ్ లో కూడా మన అమ్మాయి ఒక అమ్మాయికి A+ గ్రేడ్ రావడం జరిగింది. అలాగే చెస్ లో స్టేట్ లెవెల్లో 2nd ప్లేస్ ఏమో వచ్చింది. సో ఇక్కడ ఈ అకామిడేషన్ చూస్తూనే చాలా మంది పేరెంట్స్ కి ఇక్కడ ఎలా నడిపిస్తున్నారు స్కూల్ చాలా మంది నాకు ఆ తర్వాత తెలిసిన వాళ్ళు అంటే ఓకేలే, కానీ బయట నుండి వచ్చిన వాళ్ళు అసలు ఇది స్కూలా అనే క్వశ్చన్, ఇక్కడ ఎంతమంది పిల్లల్ని అకామిడేట్ చేయొచ్చా, అందులో కో ఎడ్యుకేషన్ మీకేం ప్రాబ్లమ్స్ లేవా, జనరల్ గా గురుకులంలో బాయ్స్ క్యాంపస్ ఉంటాయి లేదంటే గర్ల్స్ క్యాంపస్ సపరేట్గా ఉంటాయి, అంటే స్కూల్స్ సపరేట్గా ఉంటాయి. సో ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు ఈఎంఆర్ఎస్ స్కూల్స్ లో. సో ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా ఉన్నప్పటికీ చిన్న చిన్న సమస్యలు కామనే ఎక్కడికైనా, ఎక్కడికి వెళ్ళినా అవి ఉంటూనే ఉంటాయి, ఏ స్కూల్కి వెళ్ళినా కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. కానీ సో ఆ సమస్యలను ఓవర్కమ్ కావడానికి ఎప్పటికప్పుడు అలర్ట్ ఉంటూ మా టీచర్స్ కోఆర్డినేషన్ తోటి, మా వైస్ ప్రిన్సిపల్ కోఆర్డినేషన్ తోటి చక్కగా పక్కన ఈవెన్ మా గండుగులపల్లి నుంచి కూడా ఇద్దరు హెమాహేమీలు కృష్ణారావు సార్ అండ్ మా నాగేశ్వర సార్, వాళ్ళే అనుకున్నారు మాకు ఎప్పుడు ఫ్రెండ్లీ ఉంటూ నాకు చక్కగా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు ప్రతి విషయంలో. ఈవెన్ ఈ సిబిఎస్ఈ ప్యాటర్న్ అనేది మాకు చాలా కొత్త అందరికీ కూడా. సో మేము ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఎప్పటికప్పుడు దాన్ని మేము డిస్కస్ చేస్తూ ముందుకెళ్తున్నాం. అందులో మా కృష్ణారావు సార్ ఆయన చాలా ఎక్స్పీరియన్స్ పిల్లల్ని ట్రీట్ చేయడంలో కానీ వాళ్ళకి ఏమైనా గైడ్ చేయడంలో కూడా. సో వాళ్ళు
ఎప్పటికప్పుడు మాకు గైడ్ చేస్తూనే ఉన్నారు ఆల్వేస్. అదే అదే వి ఆర్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు యూ సార్ బోత్ ఆఫ్ యూ. సో దిస్ ఈజ్ అవర్ స్మాల్ స్పీచ్ అబౌట్ అవర్ స్కూల్. సో ఇక్కడైతే మేము ఒక మంచి ఇక్కడ వర్క్ చేయడం ఎలా చేస్తున్నాం అంటే టీచర్స్ కూడా బర్డెన్ లాగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే చాలా మంది అనుకుంటా ఉంటారు అనమాట ఒక రెసిడెన్షియల్ స్కూల్లో వర్క్ చేయడం అనేది చాలా పెద్ద బర్డెన్ లాగా ఫీల్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి ఈ రోజుల్లో. సో మనం అలాంటిది ఎంతో కొంత రెడ్యూస్ చేయాలనే దాంతో మేము ఎప్పటికప్పుడు మా టీచర్స్తో ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తూ చక్కగా వాళ్ళకి ఏమైనా నేర్చుకుని చెప్పడానికి స్పేస్ ఇస్తూ మా పిల్లలకి కూడా ఏదైనా ఇన్నోవేటివ్గా థాట్ చేయడానికి వాళ్ళకి కొంత స్పేస్ ఇస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఎప్పటికప్పుడు మేము. అంటే ఇక్కడ ఇదంతా ఏంటంటే ఒక టీం వర్క్ లాగా మా టీచర్స్ సపోర్ట్ లేకపోతే నేను కూడా ముందుకు వెళ్ళలేను. సో అందరూ కూడా సపోర్ట్గా ఉన్నారు. మా పిల్లలు కూడా చక్కగా డిసిప్లిన్ విషయంలో ఎలా చెప్తే అలాగా చక్కగా కోఆపరేట్ చేశారు. ఇప్పటి వరకు మన ముందు కూడా అలానే ఉండి వాళ్ళ భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దాలని ఆశిస్తున్నాను నేను ఈ సందర్భంగా. సో 10th క్లాస్ ఆల్మోస్ట్ వాళ్ళది అయిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇంటర్మీడియట్ కూడా మనకి మూడు గ్రూప్స్ ఎల్సీ, ఒకటి బైపీసీ, ఇంకోటి సిఎస్సి, త్రీ గ్రూప్స్ మనకి మన స్కూల్కి అలాట్ చేయడం జరిగింది. ఇంకా అవి కూడా చూద్దాం సిబిఎస్ఈ మరి మీరు చూస్ చేసుకున్న తర్వాత ఇంకా బయట నుండి కూడా కొంతమంది వేకెన్సీ సీట్స్లలో ఫిల్ అవుతారు. సో నెక్స్ట్ ఇయర్కి మనము కాలేజ్ లెవెల్కి అప్గ్రేడ్ కాబోతూ ఉన్నాం. సో ఇలా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఇప్పటిదాకా ఈ స్టేజ్కి ఒక స్కూల్ని ఒక మంచి స్ట్రక్చర్లోకి తీసుకురావడం జరిగింది. ఇంకా మనకు ఉన్న ఒకటే ఒక సమస్య ఏంటంటే అకామిడేషన్. అంటే అది కూడా నెక్స్ట్ ఇయర్ కల్లా పూర్తిగా ఫుల్ఫిల్ అయిపోతుందని మనం ఆశిద్దాం. సో ఖచ్చితంగా 100% అది అయిపోతే ఇప్పటిదాకా మనకి ఈ క్యాంపస్ అన్ని రకాలుగా ఒక మంచి చక్కటి అట్మాస్ఫియర్ అసలు ఈవినింగ్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ ఆ గ్రౌండ్లో కూర్చొని చదువుకుంటే ఏమైనా నేర్చుకోవాలనిపిస్తూ ఉంటుంది అన్నమాట. చాలా టైం నేను ఎర్లీ మార్నింగ్ వచ్చి విజిట్ చేస్తున్నప్పుడు మా పిల్లలు ఎలా ఉంటారంటే అది చూస్తే చాలా ఇంత ఎఫర్ట్స్ పెట్టినందుకు చాలా హ్యాపీగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఒకసారి ఎవరైనా పెయింటింగ్ లేకపోతే ఇంకేదో కొంతమంది మ్యూజిక్లో ఉంటారు, కొంతమంది ఇంకేదో వర్క్. అంటే మనము ఒక మంచి ఫ్రెండ్లీగా ఫ్రీ అట్మాస్ఫియర్ చక్కగా లెర్నింగ్ కావడానికి కోసం ఒక ఎడ్యుకేషన్లో ఒక ఎక్సలెన్సీని తీసుకురావడం కోసం మేము కూడా నిరంతరం కృషి చేస్తూ అప్గ్రేడ్ అవుతూ ముందుకెళ్తా ఉన్నాం. పిల్లలు కూడా అవకాశాన్ని మంచిగా పనిచేసే టీచర్లు ఉన్నప్పుడు మీరు కూడా అవకాశాన్ని వినియోగించుకొని మీ భవిష్యత్తుని చక్కగా తీర్చిదిద్దాలని నేను ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నా. సో లెట్ అస్ ఫినిష్ అవర్ స్పీచ్. సో ఈ ప్రోగ్రామ్కి ఇంత సక్సెస్ఫుల్గా చక్కగా మీరందరూ హాజరై దాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. మరొకసారి ఈరోజు ఇచ్చేసినటువంటి గెస్ట్ వెంకటేశ్వరులు గారు, పైడి వెంకటేశ్వరులు గారు ఎంపీటీసీ గారు, అండ్ అలాగే నాగేశ్వరరావు గారు, గంగరాజు గారు ఎంపీటీసీ, అండ్ మా కృష్ణరావు సార్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఆల్. మేడం ఒక సైడ్ లో
మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.